చాలా టేస్టీగా ఉండే పప్పుచారీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలా సింపుల్ పప్పుచారీ, ఎవరైనా తయారు చేసుకోవచ్చు. వెల్కమ్ టు లక్ష్మీ గ్రాండ్ కిచెన్. కావాల్సింది కందిపప్పు. కందిపప్పు తీసుకొని నేను ఈ గ్లాస్లో తీసుకున్నాను, మీరు మీకు తగినట్టు తీసుకోండి. ఒక గ్లాస్ తీసుకొని శుభ్రంగా రెండు మూడు మాటలు కడిగి మంచినీళ్ళు పోసి నానబెట్టి పక్కన పెట్టేశాను అంటే ఒక అరగంట ముందు. సింపుల్ గా పప్పు చారు చేసుకుందాం ఈరోజు మనం. తర్వాత మూడు టమాటాలు, కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, తర్వాత మీరు పక్కన పెట్టేసి కొద్దిగా చింతపండు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టేశాను. తర్వాత తగినంత పసుపు, ఉల్లిపాయలు, పసుపు, టమాటాలు ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకుందాం. సింపుల్ గా ఈజీగా ఉడికిపోతుంది అన్నమాట ఈ పప్పు. ఏంది ఇలా చేస్తున్నారే, పప్పులాగా చేసి పప్పు చారు చేస్తున్నారే అనుకోవద్దు. ఇది పాతకాలం మన నానమ్మలు అమ్మమ్మలు చేసే పప్పు, ఇదే సూపర్ గా ఉంటది అన్నమాట. నేను ఒక చోట విన్నానంట, పప్పు ఆగరుద్ది పప్పు చారు చేస్తారు అదేంటి ఇదేంటి అని. కానీ ఒకసారి ఇలా చేసుకొని చూస్తే సూపర్ ఉంటది పప్పు అనేది. మనం చేసుకోకుండానే మాట్లాడుకోవడం కాదు, చేసుకొని తిని చెప్పాలి. సరే ఇప్పుడు ఇది నాలుగు విజిల్లు పెట్టి మెత్తగా ఉడికిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను. వచ్చినాయి పప్పుకు, చూద్దాం. చూడండి నేను చక్కగా ఉడికిపోయింది కదా, ఇప్పుడు మొత్తం మెదుపుకొని నేను వస్తాను. పప్పు ఇలా మెదుపుకొని వచ్చేసిన అనమాట ఉప్పేసి. ఇప్పుడు మనం ఇందాక చింతపండు చూపించాను కదా, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఇది దీంట్లో వేసుకుందాం. ఇప్పుడు మనం పప్పు చారు ఎంత ఎంత పలసంగా కావాలి అంటే చూసుకోవాలన్నమాట, పులుపు కూడా చూసుకోవాలి. ఇది నేను కొద్దిగా నీళ్ళు వేస్తా, ఎందుకంటే ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి బాగా తింటారు, సరిపోతుంది. ఇప్పుడు ఉప్పు పులుపు ఇవన్నీ చూసుకొని, పులుపు కొద్దిగా ఉంది కదా, సరిపోకపోతే ఉప్పు కానీ పులుపు కానీ వేసుకోవచ్చు అన్నమాట. ఉప్పు తక్కువైంది, ఒక రవ్వ వేయాలి. ఉప్పు తక్కువైంది, వేస్తున్నా. ఇప్పుడు ఇది మళ్ళీ పొయ్యి మీద పెట్టేసి బాగా మరగనియాలి. మరిగేటప్పుడు పోపు వేద్దాం, అంటే చల్ల నీళ్ళు పోదా, పోసింది చింతపండు నీళ్లు ఇవి తగినంత కాబట్టి కారం అయితే సరిపోయింది. కారం ఇంకా అన్ని పులుపు ఉప్పు అన్ని సరిపోయినాయి, ఇంక ఇది మరగాలంతే. ఇంక మరిగేటప్పుడు పోపు పెడదాం, అది ఎలాగో నేను మళ్ళా చెప్తా. దీనికి ముఖ్యంగా పోపే అనమాట ఇంపార్టెంట్, చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. దీంతో పాటు నేను మరొక వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను కదా, బెండకాయ ఫ్రై, అది కూడా సూపర్ ఉంది చూడండి. సరే ఇది మరిగిన తర్వాత నేను చూపిస్తాను. ఇప్పుడు ఇది పొయ్యి మీద మరుగుతుంది కదా పప్పుచారు, ఇంతలోపు మనకు పోపు కావాల్సిన పదార్థాలు చూద్దాం. ముఖ్యంగా దీంట్లో పోపుకే పోపే అని చెప్పాను కదా దీని టేస్ట్ అంతా. సరే నేను ఎప్పుడు గరిటె పోపు పెడుతూ ఉంటాను పప్పుచారులో పప్పులో, కానీ ఇదే ఇంపార్టెంట్. తర్వాత మీకు ఇది ఉంటే చూడండి, లేదంటే ఏదో చిన్నపాటి గిన్నె కానీ ఏదన్నా ఉంటే చూసి ఆ గిన్నెనైనా కానీ మనం పటకరతో పట్టి దాంట్లో వేసేయచ్చు, సూపర్ ఉంటుంది. ఇలాంటి తెచ్చు అందరింట్లో ఉంటుంది లేండి, నేను చెప్తున్నాను మామూలుగా లేనప్పుడు, అంటే కాలేజీ పిల్లకాయలు వాళ్ళ ఇంట్లో ఉండవు కదా. సరే కావాల్సింది ఇద్దరు నూనె, కొద్దిగా నూనె ఎక్కువే పడుతుంది. తర్వాత ఇంగువ, జీలకర్ర, ధనియాలు, ఆవాలు, ఇంకా ఇవన్నీ ఉంటాయి కదా, మినపప్పు, పచ్చెనగపప్పు, ఎండుమిరపకాయలు, చిన్నులపాయలు వచ్చేసి నేను ఇలా చితగొడతాను అనమాట. ఇవి చిన్నులపాయలు వచ్చేసి చితగొడతాను, దీంట్లోనే వేసేస్తున్నాను ఫస్ట్ అది. తర్వాత కొత్తిమీర పైన చల్లడం కోసం కొత్తిమీర అనమాట. తర్వాత కొద్దిగా మెంతులు, కొద్దిగా మెంతులు చూడండి, రెండే రెండు మెంతులు అనమాట అది. తర్వాత కరివేపాకు, ఈ పోపుకి సూపర్ ఉంటుంది ఈ పో. ఇదంతా మరిగిన తర్వాత నేను మళ్ళీ పోపు పెట్టేటప్పుడు, ఇవన్నీ తయారు చేసేసుకున్నాం కదా పోపు పెట్టేటప్పుడు నేను మళ్ళీ చెప్తా వివరంగా. చూడండి తెరులుతుంది కదా, మనం చల్లీలు పోసినందుకు బాగా తెల్లగా ఉంచాలి. ఇప్పుడు ఇది నేను పక్క స్టవ్ పైకి మార్చేసి నూనె వేసుకొని
బాగా కాగిన తర్వాత నేను దాన్ని చూపిస్తాను. అబ్బా చాలా పొడుపు చేశారు. రెండు మిరపకాయ, ఇవి ఎన్ని ఉన్నాయి కదా ఇవన్నీ వేసేసుకోవాలి. కొద్దిగా బాగా చిటపట్ల అన్నిచ్చి కరివేపాకు వేద్దాం. ఎందుకంటే కరివేపాకు వేస్తే మళ్ళా వేగ ఇవన్న స్టవ్ అట్టే ఉంది, దీని కింద తెరులుతుంది అనమాట. ఇంకా పప్పుచారు అలాగే సన్నమంత పెట్టేసుకొని చెరువు తాగేసుకోవాలి. పిల్లలు ఉన్న వాళ్ళంతా వీడియోలు ఎలా చేస్తున్నారో, ఈ 10 రోజులు ఎలా, ఈ 20 రోజులు ఎలా ఉన్నారో ఏంటో కానీ. కరివేపాకు నేను వంట చేసినప్పుడు మా ఆయన సెలవులో శారీ కూడా వెళ్ళిపోతాను. ఇప్పుడు కొత్తిమీర వేసేద్దాం. స్టవ్ కట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. సూపర్ అంటే సూపర్ ఉంటుంది పప్పుచారు. నేను సర్వింగ్ చేసుకుని వస్తా. పప్పుచారు రెడీ. సూపర్ అంటే సూపర్ ఉంటుంది పప్పుచారు. ఇలాగే ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.